కేవీబీపూర్ మండలం బ్రాహ్మణపల్లి దళితవాడకు చెందిన బక్కల వెంకటేష్ అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా అకాల వర్షంతో పిడుగుపాటు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అడుముకున్నాయి. మృతుడికి భార్య ముగ్గురు కుమార్తెలే ఉన్నారు. ప్రభుత్వం నిరుపేద రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పశువులు మేపుకుంటా అతనికి ముగ్గురు కూతుర్లు, రెండు కొడుకు, భార్య జీవనం దాగిస్తున్నారు. కొడుక్కి ముగ్గురు కూతుర్లు. ఆ జీవనం దాగించే విధానంలో నిన్న వచ్చిన అకాల వర్షం వల్ల పిడుగు కాటుకి అతను గురయ్యి అక్కడికక్కడికి పడి చనిపోయాడు. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకొని గవర్నమెంట్ సహాయం చేసి వాళ్ళకి చేనేత అందించాల్సిందనేసి ఆ గ్రామస్తులందరం కూడా మేము కోరుకుంటున్నాము. ఇది జరిగిన విషయం గవర్నమెంట్ను మేము వేడుకుంటున్నాము. మీరు కూడా చూడండి, ఫోటోలన్నీ కూడా పంపిస్తాము. అన్ని టాపర్ వాళ్ళు కూడా వచ్చి పోతున్నారు. దాని కూడా మీరు కూడా గమనించండి. ఇదేం మోసమేం కాదు, ఇదేం పొరపాటు జరిగింది ఏం కాదు. మీరు కావాలంటే కూడా గ్రామంలో కూడా విచారించుకోండి. అతను